దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసులకు రాష్ట్ర పత్రిక 6:17 రెండంచెల ఖడ్గము వాక్యానికి సాదృశ్యం, ఆత్మ ఖడ్గం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. శోధన సహించుటకు, కీడును జయించుటకు, అపవాదిని ఎదిరించుటకు, చీకటి శక్తులను కూర్చుటకు దేవుని వాక్యపు ఆత్మ ఖడ్గమును ధరించాలి. చూపు ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా, మనస్సు ద్వారా, వినికిడి ద్వారా, ప్రాణాత్మ దేహం ద్వారా లోక మాలిన్యత అంటకుండా పాపానికి శాపానికి గురి కాకుండా దేవుని వాక్యపు ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అనేకులు మనుషులను ముఖస్థుతి చేస్తూ ముందొకటి వెనుకొకటి మాట్లాడుచు, కక్ష, క్రోధము, ద్వేషం, మతమత్సరము, కలహము, భూతులు, అబద్ధాలు, వేషధారణ, అల్లరితో కూడిన ఆటపాటలలో తులతూగుతూ లోకంతో కాంప్రమైజ్ అవుతూ సాతానుకు ముద్దుబిడ్డలుగా ఉంటూ ఆత్మీయంగా చనిపోయి జీవిస్తున్నామన్న పేరు మాత్రము కలిగి నటనలో జీవిస్తున్నారు. వేషధారణ బ్రతుకుకు స్వస్తి చెప్పు. దేవుని వాక్యమును రెండంచుల ఆత్మ ఖడ్గమును పట్టుకో. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడు నిన్ను ఆత్మీయంగా బ్రతికించునుగాక. ఆమేన్.